పోలీస్ ఉద్యోగం అంటే శాంతి భద్రతల ఉద్యోగం శాంతి భద్రతలు కావచ్చు క్రైమ్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు ఇట్లాంటివి ఏం చేసినా తప్పులేదు కానీ బెటాలియన్లలో పనిచేసేటటువంటి వాళ్ళు ఏంటి ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఎక్కడన్నా క్లాషెస్ వస్తున్న టైంలో లేదంటే ఎక్కడైనా ఉద్రిక్తతలు తలెత్తాయంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని సెక్యూరిటీగా అట్టబెడతారు అయితే వాళ్ళని సెలవులు ఇవ్వకుండా ఏడిపిస్తూ ఈ మధ్యకాలంలో రోజుల తరబడి ఇది చివరికి ఆ బెటాయం లోపల ఉండే చెత్త తీయించడం రోడ్లు పెంచడం అంటే చివరికి పనులు పని మనుషుల్లాగా మార్చేసినటువంటి పరిస్థితి దాని మీదన ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ భార్యలతో చెప్తుంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకు వచ్చిన ఆవేదన ఆగ్రహం కట్టలు తెంచుకుని రోడ్డెక్కి ఉద్యమానికి కారణమైంది ఆ ఉద్యమాన్ని అణచివేయడం కోసం అని చెప్పి తోటి పోలీసులే యాక్షన్ తీసుకుంటున్న సందర్భంలో మండిపడ్డ కొంతమంది బెటాలియన్ల పోలీసులు రోడ్డెక్కారు వాళ్ళు నిలదీశారు బెటాలియన్లు తమను ఎలా అవమానిస్తున్నారు అన్నది కమాండెంట్ల గురించి చెప్పడం ఇప్పుడు ఈ వ్యవహారంలో సాధారణంగా ఉద్యోగులందరూ ఒకటెవరు పోలీస్ కానిస్టేబుల్ అందరూ ఒకటెవరు పోలీస్ సిబ్బంది అందరూ ఒకటెవరు యూనియన్ యాక్టివిటీని పోలీస్ శాఖ అంగీకరించదు ఉన్నతాధికారుల చేతిలో మాత్రం పవర్ ఉంటుంది వాళ్ళని ఉద్యోగాల్లో నుంచి మొన్న సస్పెన్షన్ ఇప్పుడు డిస్మిసల్ రిమూవల్ ఉద్యోగం నుండి తొలగింపు దిశగా అడుగులు వేస్తున్నారు తద్వారా మిగతా వాళ్ళని మొక్కలోనే తుంచేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు ఇది మంచిదా చెడ్డదా కాలం డిసైడ్ చేయాలా